నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి అందం ఛానల్ ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టు ఒకటి జుట్టు రాలిపోవడం చివర్లో చిట్లిపోవడం ఎండుగడ్డిలా మారిపోవడం చుండ్రు ఇటువంటి సమస్యలన్నీ ఎదుర్కోవడానికి మన ఇంట్లోనే దొరికే కలబంద గుజ్జు మంచి పరిష్కారం కొందరికి కాలంతో సంబంధం లేకుండా జుట్టు ఎండిపోతుంటుంది ఇలాంటి వారు ఒక అరకప్పు గుజ్జులో రెండు మూడు చుక్కల కొబ్బరి నూనె కొద్దిగా నీళ్లు కలిపి తలంతా రాసుకొని తలస్నానం చేస్తే చాలు దీనివల్ల కలబంద గుజ్జు జుట్టుకు తేమను అందించి తాజాగా పట్టులా మారుస్తుంది అలాగే జుట్టులోని పీహెచ్ స్థాయిని సమతులంగా ఉంచుతుంది జుట్టు కూడా ఆరోగ్యంగా మారుతుంది కలబంద గుజ్జు సహజ కండిషనర్గా కూడా పనిచేస్తుంది జుట్టుకు మంచి పోషణ కూడా అందిస్తుంది తలస్నానం చేశాక జుట్టు తడిగా ఉన్నప్పుడే తలకు ఆ గుజ్జు పట్టించి ఒక పది నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు మనం వాడే రకరకాల షాంపూల వల్ల కాలుష్యం వల్ల వాతావరణంలోని కొన్ని మార్పుల వల్ల జుట్టు ఎక్కువగా చిట్లిపోతుంటుంది కలబంద గుజ్జుతో ఈ సమస్య తగ్గుతుంది వారంలో రెండు మూడు సార్లు కలబంద గుజ్జుని తలంతా రాసి తలస్నానం చేస్తే మరీ మంచిది తలస్నానం చేసినా కూడా జుట్టు జిడ్డుగా కనిపిస్తుంటుంది అలాంటప్పుడు ఒక అరకప్పు గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి తలకు రాసుకోవాలి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జిడ్డుకు తగ్గుతుంది కొన్నిసార్లు ఒత్తిడి సరైన సంరక్షణ లేకపోతే కూడా జుట్టు విపరీతంగా రాలుతుంది అలాంటప్పుడు ఒక అరకప్పు కలబంద గుజ్జులో రెండు చెంచాల కొబ్బరి నూనె కొద్దిగా ఆముదం కలిపి తలకు రాసుకుని గంటయాక షాంపూ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గడమే కాదు ఒత్తుగా ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది కలబందలోని కొన్ని రకాల ఎంజైమ్స్ విటమిన్స్ ఖనిజాలే ఇందుకు కారణం చుండ్రు వల్ల కావచ్చు మరే కారణం వల్లైనా కావచ్చు తల విపరీతంగా దురద పెడుతుంటుంది కొన్నిసార్లు అలాంటప్పుడు కలబంద గుజ్జును తలంతా రాసుకొని కాసేపు తలస్నానం చేస్తే చాలు ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తలలోని మృతకణాలని తొలగిస్తాయి దురదను తగ్గిస్తాయి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కల్పిస్తుంది మీరు ఏదైనా పార్టీకి వెళ్ళాలన్నప్పుడు జుట్టు సాఫ్ట్గా సిల్కీగా కనిపించాలని కోరుకుంటే తలస్నానం చేసి జుట్టంతా ఆరిపోయాక చాలా కొద్దిగా కలబంద గుజ్జును తీసుకొని తలంతా రాసుకొని దువ్వుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలిపండి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్